న్యూస్ నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జిల్లాలోని మత్స్యకారులకు కలగా మిగిలిన బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ ను త్వరగా పూర్తి చేసి అక్కడే చేపల కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామంటున్న రఘురామకృష్ణంరాజుతో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. వైకాపా అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు నర్సాపురంలో ఎన్నో దశాబ్దాలుగా కలగానే మిగిలిపోతున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని పూర్తి చేసి మత్స్యకారులకు అండగా ఉంటానని చెబుతున్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మత్స్యకారులకు ఈ ఫిషింగ్ హార్బర్ని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఎన్నో ఒక 15-20 సంవత్సరాలుగా దాన్ని ప్రామిస్గానే మిగిలిపోతుంది. కానీ ఇప్పుడు ఇంత మునుపు ఒకటి ఫౌండేషన్ స్టోన్లు అయినాయి. ఆ మధ్యన కూడా ఒక ఫౌండేషన్ స్టోన్ అయింది, కానీ అక్కడ ఒక ఇటుకు కూడా అక్కడ ఏమి పడిన దాఖలాలు లేవు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇమ్మీడియట్గా 30-45 రోజుల్లో ఫిషింగ్ హార్బర్ పని ఫిజికల్గా స్టార్ట్ అవుతుంది అన్న అష్యూరెన్స్ నేను మా మత్స్యకార సోదరులందరికీ ఇస్తున్నాను. ఎందుకంటే అది చాలా 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 అవసరం అక్కడ వాళ్ళ. అదే కాకుండా ఫిషింగ్ హార్బరు అక్కడ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయాలి. మార్కెట్ ఒకేసారి వాళ్ళకి ఒకరోజు మంచి దొరికింది వాళ్ళకి వేట అని అంటే, సరైన ఫెసిలిటీస్ లేదంటే కనుక ఇమ్మీడియట్గా మళ్ళీ ఆ ప్రైస్ పడిపోతుంది అక్కడ కూడా. సో వాళ్ళకి ఫిషింగ్ హార్బరే కాకుండా ఫిషింగ్ హార్బర్ దగ్గర అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయాలి. ఎంతోమంది మత్స్యకారు కుటుంబాలు, సుమారు 40-50 వేల మంది మత్స్యకారులు ఆ తీర ప్రాంతంలోనే ఉన్నారు. సో వాళ్ళకి ఇది జీవనాడి కాబట్టి దాని ఇంపార్టెన్స్. మొన్న మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా, ఆ ఏరియాలో ప్రాంతాల్లో తిరిగినప్పుడు కూడా, పేరుపాలెం అన్ని ప్రాంతాల్లో తిరిగినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా వ్యక్తిగతంగా కలిసి ఇదే హామీ ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా టాప్ ప్రయారిటీగా మేము ఆ మత్స్యకారుల సమస్యను అక్కడ ఫిషింగ్ హార్బరు, స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నీ క్రియేట్ చేసి ఎటువంటి ప్రాబ్లము లేకుండా శీఘ్రగతిన, అంటే ఇన్ని నెలలు అని చెప్పలేను కానీ పని ప్రారంభిస్తాం. ఆ పని ఎవరైనా ఎంత ఫాస్ట్గా చేయగలరో రికార్డ్ టైంలో మటుకు కంప్లీట్ చేస్తాం. అందులో ఎటువంటి సందేహం లేదు.